నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వాక్కాయ ఈ వాక్కాయనే ఇండియన్ క్రౌన్ బెర్రీ అంటారు ఇది పట్టణాల్లో నగరాల్లో తోపుడు బళ్ళపై అమ్ముతూ ఉంటారు మార్కెట్లో కూడా పండ్ల మార్కెట్లో కూరగాయల మార్కెట్ దగ్గర కూడా ఈ వాక్కాయలు అమ్ముతూ ఉంటారు ఇవి గ్రామీణ వాసులకు బాగా పరిచయమైన పండు ఇవి వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి వీటిని రైతులు కంచె చెట్లుగా వాడతారు ఎందుకంటే ఈ వాక్కాయ చెట్టుకు ముళ్ళు ఉంటాయి అందుకని వేరే బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ బదులుగా వాక చెట్లను గట్ల మీద వేసేస్తే అది మన కంచెలా పనిచేస్తుంది ముళ్ళు ఉంటాయి కనుక జంతువులు దూరవు మనుషులు కూడా దూరరు దీన్ని వాణిజ్య పంటలుగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్లో పండిస్తున్నారు ఇది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు ఇది ధర మనకు అందుబాటు ధరలోనే ఉంటుంది ఇది రంగు చూస్తుంటే గులాబీ ఎరుపు మిశ్రమంతో ఉంటుంది కొంత భాగం గులాబీ కొంత భాగం ఎర్రగా ఉంటుంది వాక్కాయ పండితే తీయగా ఉంటుంది పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది దీన్ని చింతపండు బదులుగా పులుపు ఉంటుంది కనుక ఉపయోగించవచ్చు వాక్కాయని నిలవ పచ్చడి పట్టుకోవడానికి లేదు రోటి పచ్చడి చే కూడా వాడుతుంటారు ఈ వాక్కాయతో జాము సాసులు కూడా చేసి కొన్ని కంపెనీలు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు పులిహారలో వాక్కాయ వేసుకుంటే దాని రుచే వేరు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మనం మాంసాహారంలో మటను చికెన్లో గోంగూర వేసుకుంటారు కొంతమంది గోంగూర మటన్ గోంగూర చికెన్ ఆ పుల్ల గోంగూర కొండ గోంగూర అని ఉంటుంది దాని కాడలు ఎర్రగా ఉంటాయి ఆ పుల్ల గోంగూర వేసుకుంటే రుచి రుచిగా బ్రహ్మాండం దీన్ని ఇంకా కొంతమంది మటను చికెన్లో చింత చిగుర వేసుకుంటారు ఈ చింత చిగురు గోంగూర కూడా ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి కొన్ని రెస్టారెంట్లో కూడా చింత చిగురు మటన్ గోంగూర మటన్ గోంగూర చికెన్ చింత చిగురు చికెన్ అని వాళ్ళు మనకి తయారు చేసి వంటకాలు అందిస్తూ ఉంటారు ఈ పులుపు దీనికి విశిష్టత మాంసాహారంలో కానీ శాకాహారంలో చింతపండు బదులుగా గోంగూర బదులుగా చింత చిగురు బదులుగా వాక్కాయలు తెచ్చి దాన్ని వినియోగించవచ్చు ఈ వాక్కాయిని ఆయుర్వేద మందుల తయారీలో చాలా అత్యధికంగా వినియోగిస్తున్నారు వాక్కాయికి మనకు తెలవని పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆకలిని పెంచుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది జీర్ణరసాలైన జఠరసము కుమరసము పైచరసము ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణను చేస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ని నివారించవచ్చు ఈ పైల్స్ అంటే మలవిసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము బొట్లు బొట్లుగా పడితే పడే ప్రక్రియనే మొలలు పైల్స్ అంటాం ఎవరికైనా వృద్ధులకు మల విసర్జన సమయంలో రక్తం పడితే అది క్యాన్సర్ ఉండవచ్చు అటువంటి వారు జనరల్ సర్జన్ని కానీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ను కానీ సంప్రదిస్తే కలనోస్కోపీ అనే పరీక్ష చేస్తే క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేయాలి కనుక వృద్ధాప్యంలో ఎవరికి మలద్వారము ద్వారా రక్తము చుక్కలు పడినా క్యాన్సర్ ఉందని అనుమానపడవలసిన అవసరం ఉంది ఇక రెండు వాక్కాయి క్యాన్సర్ను కూడా నివారిస్తుంది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి స్త్రీలలో రొమ్ము క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఇక మూడు కీళ్ళనొప్పులు నడువు నొప్పి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల కీళ్ళు అరిగిపోవటం వల్ల వచ్చే నొప్పులు ఈ కీళ్ళనొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుంది నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా అరికట్టి అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది కోవిడ్తో పాటు మంకీ పాక్సు జికా వైరస్సు నిఫా వైరస్సు అన్ని వైరస్సులను నిరోధించగలిగే శక్తి ఉంది వాక్కయ్కి ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతము రాకుండా నివారిస్తుంది శరీరంలో ఉండే వివిధ కీలక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలకు రక్త సరఫరా పెంచడంతో పాటు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కాళ్ళకు రక్త ప్రసరణ పెరుగుతుంది హారు ఈ ఒక్కయి తింటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను పోగొడుతుంది మనకి హార్మోన్లు ఉత్పత్తి చేసే గ్రంథులు ముందు భాగాన చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి ఉంది మెదడులో పుర్రెలోపల పిట్యుటరీ గ్రంథి ఉంది మూత్రపిండము పైన టోపీ ఆకారములో అడ్రినల్ గ్రంథి ఉంది స్త్రీలలో గర్భాశయం పక్కన అండకోశాలు ఉన్నాయి అండకోశాలు అండాలను ఉత్పత్తి చేయటమే కాకుండా స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోన్లు ఉత్పత్తి చేస్తాయి పురుషులలో వృషణాలు గోళికాయలు అక్కడి నుంచి వీర్యము కణాలు ఉత్పత్తే కాకుండా టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్లు సమతుల్యత సాధించడంలో వాక్కాయికి తనదైన క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఏడు షుగర్ వ్యాధి ఐదు పది సంవత్సరాలు ఉండేసరికి కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి ఈ విధంగా షుగర్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవటం మూత్రపిండాలు పనితీరు మందకొడిగా ఉండటాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు వైద్య పరిభాషలు విచక్షణారహితంగా కిల్లర్స్ నొప్పి టాబ్లెట్లు నెలల తరబడి ఏళ్ల తరబడి వాడటం వల్ల మూత్రపిండాలు చెడిపోతాయి అటువంటి మూత్రపిండాలు చెడిపోయిన వారికి వాక్కాయ వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది ఇక ఎనిమిది నోటి దుర్వాసన దంతక్షయము పళ్ళు పుచ్చిపోవటము చిగుళ్ళ నుంచి రక్తము కారటాన్ని నివారిస్తుంది తొమ్మిది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతని జ్ఞాపక శక్తిని పెంచుతుంది కోపతాపాలను నివారిస్తుంది అలాగే చిరాకు పరాకు కరవటము అరవటము ప్రతి చిన్నదానికి మూడ్ ఆఫ్ అవటము మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది పది ఈ వాకాయి పండ్లను రసం తీసి చర్మ వ్యాధులు చర్మంపై దద్దుర్లు చర్మంపై చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు రాసుకుంటే ఆ చర్మ సమస్యలకు నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక వాకకాయలు పండిన తరువాత మనం తినేవచ్చు కూరల్లోనూ పచ్చళ్ళే కాకుండా తినచ్చు పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా వాకకాయలు మనకు అది కేవలం వర్షాకాలంలోనే లభిస్తాయి వాటిని తినండి దాంట్లో ఉండే పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి